లక్ష్మి ధనానికి, సరస్వతి విద్యకు. ప్రతి మానవ జీవితంలో లక్ష్మిని మినహాయిస్తే సరస్వతి శక్తి ఖచ్చితంగా అవసరపడేవి. అవి లేకుండా మనిషి జీవితం సాగించడం అనేది సుదుర్లభం, సాధ్యము కాని పని. అయితే అష్టాదశ శక్తిపీఠాలకు ఒక శక్తి ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాలకు శక్తినిచ్చేది ఈ మూడు శక్తులు. ఈ మూడు శక్తులకు శక్తినిచ్చే శక్తి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి అంటే మొట్టమొదటి శక్తి అని అర్థం. ముఖ్యంగా భవానీలు తెలుసుకోవాలండి, ఆదిపరాశక్తి అంటే మొట్టమొదటి శక్తి అని అర్థం. అటువంటి ఆదిపరాశక్తి తల్లి ప్రేమతత్వమై మహిషాసురుని మర్దించి ప్రేమ రూపంతో, ప్రేమతత్వముతో, తల్లి గుణముతో స్థిరముగా ఒకే చోట కూర్చొని ఉంటే అది ఏ ఇంద్రకీలాద్రి శిఖరాన కృష్ణానది తీరాన వెలసినటువంటి దుర్గామల్లేశ్వరి దేవి. ఆ తల్లికి తన బిడ్డలంటే ఎంత ప్రేమో, అటువంటి తల్లి పాదాల చెంత మనం బతుకుతున్నామంటే అది అంత సులభంగా దొరికిన జన్మ కాదు. ఎన్నో కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఆ తల్లి పాదాల చెంత మనం బతకలేము, విజయవాడ నగరంలో మనం ఉండలేము. అటువంటి ఆ తల్లిని మనం కీర్తించడం అనేది అంత సులువుగా దొరికిన అదృష్టం కాదు. ఆ తల్లి దీక్ష వేయాలన్నా, ఆ తల్లి నామస్మరణ చేయాలన్నా, అటువంటి తల్లిని మనం ఇప్పుడు స్మరించుకుంటున్నాం. ఆ తల్లి పాదాల చెంత ఉన్నాం. ఆ తల్లి రుణం తీర్చుకుంటూ ఈ యొక్క క్షణాన్ని మరింతగా రెట్టింపు చేసుకుంటూ అందరూ కూడా తమ చేతులు జోడించి శిరస్సు పైన ఉంచి నేను జయ దుర్గా భవానీకి అని మూడు సార్లు అంటాను, మీరు జయ దుర్గా భవానీకి అని చెప్పండి. అమ్మవారి మూలమంత్రమైనటువంటి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం మనకి తోడుగా సతీష్ గురుస్వామి గారు అత్యంత అద్భుతంగా ఆ తల్లిని ఇక్కడికి రప్పించే విధంగా అమ్మవారి కవచమైనటువంటి కనక కవచ కిరీటధారిణి అని ఆదిశంకరాచార్యులు చే విరచితమైనటువంటి ఇంద్రకీలాద్రి దుర్గా భవానీ కవచమైనటువంటి కనక కవచ కిరీటధారిణి అని అత్యంత వైభవోపేతంగా పాడి వినిపిస్తారు. అందరూ కూడా ముందుగా ఐహిక చింతనలన్నీ పక్కన పెట్టి ఏకాగ్ర చిత్తంతో తల్లి రూపాన్ని ధ్యానిస్తూ తల్లి నామాన్నే కీర్తిస్తూ ముందుగా చేతులు జోడించి సరస్సు పైన పెట్టుకొని నేను మూడు సార్లు జై బలో దుర్గా భవానీ అంటాను, మీరు జై బలో దుర్గా భవానీ. జై బలో దుర్గా భవానీ. ఆదిపరాశక్తికి జై, అంబల గంధమ్మకి జై, అంబల మూలపుటమ్మకి జై, రాత్రి నివాసికి జై, మానదుర్గమ్మకి జై, మనోదూరమ్మకి జై, మారియమ్మకు జై, ఆదిపరాశక్తికి జై. Thank you.
శ్రీ పురోహిత నాగరాజ మహారాజ్ కి జై. జన్మ నాడి వారి మోడి వారి అయ్యప్ప.